వ్యవసాయాలు తొలిసారి చేసినప్పుడు ఎవరికైనా తృప్తి వస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే ఆ ఈ భూములు ఆ పంట పొలాలు మొత్తం ఈ రసాయనాలకు అలవాటు పడిపోయింది. దానివల్ల ఫస్ట్లో మనం ఈ మార్పు వచ్చిన వల్ల ఒకటి రెండు మూడు పంటలు తగ్గటం తగ్గేదానికి కొంతమంది ఏంటంటే ఓ మేము లాస్ అయిపోతున్నాం అని చెప్పి వదిలేస్తున్నారు. నాకేంటంటే కొంచెం మనం ఆదర్శంగా నిలబడాలా, అందరూ వెళ్ళిపోయినట్టు మనం వెళ్ళిపోతే ఈ ఒక మంచి ప్రాసెస్ చాలా మేలు జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. అందువల్ల ఏదో కొంతమంది రైతులన్నా సహకరిస్తే ఈ విధంగా చేసే మీలాంటి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళకన్నా కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో లాస్ అయినా పర్వాలేదు, మనకి ఏదో పొలాలు కొంచెం ఉంటాయి కాబట్టి అంతా కాకపోయినా ఎంతో ఒక 5% అయినా వీటిని మనం చెయ్యాలనే ఉద్దేశంతో లాస్ లాభ నష్టాలతో పరిమే లేకుండా నేను దీంట్లో ముందుకు పోవడం జరుగుతుంది. కొంతమంది ఆగిపోయారు మన సబ్జెక్ట్ ఇక్కడ వచ్చినట్టు ఏంటంటే ఓన్లీ ఎస్టీ వరకే మేము వర్క్ చేసాం. 2019లో ఎస్సీ వాళ్ళు కూడా తీసుకున్నాం. ఈ ఎస్సీ వాళ్ళని ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళు సమ్మా చిన్నకర రైతులు, ఎస్టీ వాళ్ళ ఎక్కువ భూములు ఇటైతే ఎలా ఉండదో నాకైతే ఐడియా లేదు, కానీ అటు కావలి పోగోలు అటువైపు మాత్రం చాలా తక్కువ అనమాట భూములు వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుని అది కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేసుకుని వాళ్ళు ఓన్ గా మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళు అభివృద్ధి పొందుతారనే ఉద్దేశంతో మేము నేషనల్ ఫార్మ్ మీద ఈ మధ్య కాలంలో రైతులు పోటీ పడిపోయి ఆ పైరెట్టడం ఈ పైరెట్టడం ఎక్కువ కమర్షియల్గా పోవాలనే ఉద్దేశంతో పొలాల్లో ఎక్కడ పడితే ఆహారం పండించే పంటలను విచక్షణారహితంగా పురుగు మందులు కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆహారం తినేటప్పుడు సమాజంలో ప్రజలకు ఆరోగ్యాలు దెబ్బతింటుంది. ఈ భూములు ఉన్న ఎన్నో పోషకాలు ఇరువులు ఐగాడ విస్తారం అయితే దెబ్బతింటుంది. ఈ మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. మన ఉరి పంట లాంటి వాళ్ళ మన మనుషులు కాదు, ఏంటంటే ఒక్కొక్క పంట ఒక్కొక్క సో అందువల్ల రాబోయే బాలుకాలకు మంచి నేల తగిన మనం అందించాలంటే ఈ విధంగా ఇచ్చేసిన రైతులు తొలి ఉండి కూడా నేల తిప్పేది. అందువల్ల నా వంతు నేనన్నా ఎందుకు చేయకూడదు అని తొలి ప్రయత్నంగా నేను ఆ దారిలో పోవడం జరిగింది. ఒక దశలు ఊళ్ళు ఖచ్చితంగా లేకపోతుంది. ఏదైనా మనం గొప్ప పనులు గొప్ప లక్ష్యాలు కొంచెం సమాజంలో ఒక ఆదర్శంగా మార్పు రావాలంటే లాభాలైనా కొంచెం మారుకునైనా మంచి దారికి పోవాలనే ఉద్దేశంతో నేను ఆ విధంగా అడిగేశాను. మంచి దిగుబడి రావాలని వస్తాయి. అది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఉన్నట్టయితే ప్రతి రైతు బాగా హ్యాపీ అవుతుంది. కొంతమంది ఏదైనా రోటెడ్ ఫార్మర్లు వాళ్ళ ఊరికి దాంట్లో సెట్ అవుతుంది, కానీ కొత్తగా వచ్చే న్యూ ఫార్మర్లకి కొత్త వాళ్ళకి ఆ మార్కెటింగ్ విషయాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. దానివల్లే కొంచెం స్లో అవుతుంది అన్నారు. మరి వెజిటేబుల్స్ వేయాలని ఆలోచన మీకు రాలేదా? ఇంతవరకు రాలేదు మేడం. అంటే మా పొలాల్లో ఏం వస్తే రావో ఇది అదిగా అయ్యేదో రిస్క్ కదా, మనం చేయగలమా అనే ఉద్దేశంతో ఆగిపోయడం. అన్నం ఉంది, కూర లేకుండా అన్నం ఎలా తింటారు? తినలేదు. కలిస్తేనే సంపూర్ణం సంపూర్ణమైన ఆహారం మనిషికి అందుతుంది. అలాంటప్పుడు మీరు వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చూడొచ్చు కదా ఒకసారి. ఏందో నాకు ఈ థాట్ రాలేదు మేడం, మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సైడ్ ఈ 2021లో విజిటేబుల్లో కూడా బెస్ట్ ఫార్మర్గా రావాలని కోరికగా ఉంది. మీలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఉంటే నాకు ఇంకా సంతోషం. మీరు మొత్తం మీకు ఎంత ఉందో అంత వేసుకోమని మేము చెప్పటం లేదు. ఓకే, ఒక ఎకరా ఉందంటే ఒక 50 సెంట్లు వేసి చూడండి, దాంట్లో కనుక మంచి లాభం వస్తే మిగతా 50 సెంట్లు కూడా వేస్తే మీకు అప్పుడు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. మీరు చెప్పిన విధానం చాలా నచ్చింది మేడం.
అందువల్ల తొలిసారి కాబట్టి ఫస్ట్ శాంపిల్ మనం వేసుకుని అన్లోడ్ పాటలు మనం తెలుస్తాయి ఆటోమేటిక్ గా మీకు ఎటు దీనిపై కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎలాంటి ఎరువులు వాడాలి ఆల్రెడీ మన ఫ్యాడిక్ క్రాప్ చేస్తున్నాం మనం అవే ఉంటాయి కాబట్టి మీరు వెజిటబుల్స్ కూడా వేయాలని అనుకుంటున్నాను తప్పకుండా మేడం మీరు ఇంత దూరం తెలుసుకొని అభిమానంగా ఇటువంటి బెస్ట్ ఫార్మర్ చేత కొత్తగా ఈ ప్రాంతాలలో స్టేబుల్ ఫార్మర్ గా చేయాలని చెప్పి రావడం అనేది వచ్చినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు దాకా ప్యాడీ ఫార్మర్ గా ఉన్న నేను వెజిటబుల్ ఫార్మర్ గా కాడ మారి రెండుట్లో కూడా సంపూర్ణమైన ఆహారాన్ని అందించి అందరికి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా రోల్ మోడల్ గా నిలుస్తామని మేము కోరుకుంటున్నాం.